సో డియర్ ఫ్రెండ్స్ మనకు గురుకులాకు సంబంధించిన ఏవైతే రిక్రూ రిక్రూట్మెంట్ బోర్డు వారు మనకు వివిధ టీజీటీ పోస్టులకు మనకు ట్వంటీ ఎయిత్ నాడు నోటిఫికేషన్ రాబోతుంది దానికి సంబంధించి మనం టీజీటీ ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ కావాలి అన్న అంశంపైన మనకు మిత్రులు రాజుగారు వారి ప్రిన్సిపల్ గారు ఇద్దరికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తూ వీరు మామూలుగా సోషల్ వెల్ఫేర్ గురుకుల మణికొండలోపట టీజీటీగా పనిచేస్తున్నారు ప్రస్తుతం సో వారి యొక్క అనుభవాలు ఎలా ప్రిపేర్ అయ్యారు టీజీటీకి ఎలా ప్రిపేర్ అయితే మనం సాధించుకోవచ్చు అదేవిధంగా వారు ఏమేమి బుక్స్ చదివారు కూడా దయచేసి మీకు తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని మనందరి తరఫున వారిని వేడుకుంటున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ నా పేరు బి రాజు టీజీటీ ఇంగ్లీష్ టీఎస్డబ్ల్యూఆర్ఎస్ డబ్ల్యూఆర్ఎస్ ఎట్ మడికొండలో నేను వర్క్ చేస్తున్నా టీజీటీగా టీజీటీగా ఎలా ఎంపిక అయ్యానో దానికి సంబంధించిన ప్రిపరేషన్ టా స్ట్రాటజీస్ గురించి మీకు వివరించడానికి ప్రయత్నిస్తా టూ థౌజండ్ సెవెంటీన్లో టీఎస్పిఎస్సి ద్వారా గురుకుల నోటిఫికేషన్ రావడం జరిగింది ఆ గురుకుల నోటిఫికేషన్లో టీజీటీ పీజీటీ వాటికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానికోసం ప్రిలిమ్స్ మెయిన్స్ అనే విధంగా కండక్ట్ చేయడం జరిగింది ప్రిలిమ్స్లో వంద మార్కులకు క్వశ్చన్ పేపర్ రావడం జరిగింది ఆ క్వశ్చన్ పేపర్ కోసం మన స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్తో పాటు అడిషనల్గా దొరికే బయట మార్కెట్లో దొరికే రిఫరెన్స్ కోసం మిగతా బుక్స్ కూడా చదివితే మంచి స్కోర్ చేయవచ్చు మనం స్కూల్ టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ను ఖచ్చితంగా మనం నోట్ చేసుకుంటూ వెళ్ళాలి అలా నోట్ చేసుకుంటూ వెళ్ళిన అంశాలను మళ్ళా తిరిగి ఆ రివిజన్ అప్పుడు బాగా ఉపయోగపడతాయి అట్నే ప్రాక్టీస్ బిట్స్ కూడా మనం ప్రీవియస్లో జరిగిన ఎగ్జామ్స్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చేయడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది దాంతోపాటు టీఎస్పిఎస్సి కండక్ట్ చేసిన ప్రీవియస్ పేపర్స్ కూడా మనం తరోగా ప్రాక్టీస్ చేస్తే మనకు అవగాహన ఉంటుంది ఎలా ఎలాంటి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతున్నది ఎలా మనం ప్రిపేర్ అవ్వాలనేది అవగాహన వస్తుంది ఆ ఫిలిమ్స్ తర్వాత మెయిన్స్కు వన్ ఇస్ టు ను సెలెక్ట్ చేయడం జరిగింది ఆ వన్ ఇస్ టు ఫిఫ్టీన్లో సెలెక్ట్ అయిన వాళ్ళకే మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ మెయిన్స్ ఎగ్జామ్లో పేపర్ వన్ పేపర్ టూ రెండు ఉంటాయి పేపర్ వన్లో పెడగాగి అండ్ మెథలజీ ఉంటుంది పేపర్ టూలో కన్సర్న్ సబ్జెక్ట్ మన కాంటెంట్ ఉంటుంది ఆ కాంటెంట్ కూడా మనం తెలుగు అకాడమీ బుక్స్తో పాటు మన స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఆ స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుంచి కాంటెంట్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు అడిషనల్గా మనకు కావాలనుకుంటే వేరే రిఫరెన్స్ మెటీరియల్ కూడా ప్రిపేర్ అయితే మనకు ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మన బీఈడి డైట్ టెక్స్ట్ బుక్స్ కూడా రిఫర్ చేయడం వల్ల మనం విషయం బాగా అర్థమవుతుంది దాంతోపాటు మనం ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది దానితో పాటు మనం రోజుకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ అవర్స్ చదవగలిగితే మిగతా వాళ్ళకంటే మనం ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది విషయం ఎక్కువ అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ఉద్యోగంలో కూడా మనం ముందంజలో ఉంటారని నా యొక్క అభిప్రాయం ఎవరైనా ఉద్యోగార్థులు ఈ టిఎస్పిఎస్సి కానీ టీఆర్బి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద వాళ్ళు నమ్మకం ఉంచుకొని మీరు ఫస్టే మీరు ఏ మెటీరియల్ చదవాలి అనేది ఏం చదవాలి అనేది భయపడకుండా ఖచ్చితంగా ఒక ఫోకస్డ్గా నేను ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నా నాకు కావాల్సిన మెటీరియల్ ఏంటిది దాన్ని ఎట్లా చదవాలనేది వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి దాంతోపాటు నోట్స్ రాసుకోవాలి ఆ నోట్స్ను ఖచ్చితంగా ఒక పది పదిహేను సార్లు రివైజ్ చేయాలి మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు ఖచ్చితంగా ఒక పది పదిహేను సార్లు రివైజ్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ వస్తాయి జాబ్ పొందడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా హైరాణ పడవద్దు టెన్షన్ పడవద్దు అపోహలు వాళ్ళు వీళ్ళు చెప్పే అపోహలు నమ్మొద్దు ఖచ్చితంగా స్టాండర్డ్ మెటీరియల్ చదవాలి అది చదివిన తర్వాత నోట్స్ రాసుకోవాలి ఆ నోట్స్ను వీలైతే మీ మిత్రులతోటి మీ సేమ్ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ చదివితే మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అలా కొన్ని టాపిక్స్ మీకు అర్థం కాకపోయినా వాళ్ళ ద్వారా మీరు డిస్కస్ చేస్తే కొన్ని వాళ్ళకి ఈజీగా ఉంటాయి కొన్ని మీకు ఈజీగా ఉన్న టాపిక్స్ ఉంటాయి మీరు అట్లా డిస్కస్ చేయడం వల్ల ఎక్కువ ఎలిమినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది స్కోర్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా స్వార్థపూరితంగా ఆలోచించకుండా మనం ఎప్పుడైతే ఇతరులతోటి బాగా షేర్ చేసుకొని బాగా డిస్కస్ చేసుకుంటామో ఆ విషయాలు మన ఎగ్జామ్లో కూడా బాగా హెల్ప్ అయితే మనం ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యే విధానం మనవి వరకే తెలుసు కాబట్టి మనం బావిలో కప్పలాగా ఉండకుండా బయట సమాజంలో జరిగే రీసెంట్ కరెంట్ అఫైర్స్ కానీ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కానీ పాలిటిక్స్ కానీ ఆర్టికల్స్ కానీ పార్లమెంట్లో జరిగే సమావేశాలు కానీ అన్నిటి మీద సమగ్రమైన అవగాహనతో పెంచుకుంటూ ఆ అన్ని విషయాలను కూలంకషంగా చర్చించుకోవాలి ఇప్పుడు నీ వాళ్ళ కావచ్చు నీకు తెలిసిన వాళ్ళ ద్వారా కావచ్చు నీకు కొలీగ్స్ కావచ్చు అలా చర్చించుకోవడం వల్ల వాళ్ళకు తెలిసిన పాయింట్స్ మీకు షేర్ అయితే మీకు తెలిసిన పాయింట్ వాళ్ళకు షేర్ కావడం వల్ల ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దానితో పాటు ప్రిపరేషన్లో ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ప్రీవియస్లో జరిగిన క్వశ్చన్ పేపర్స్ కూడా మనం ఒకసారి చూడాలి అలా చూడడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాను ఏ ఏరియాస్ నుంచి ఎక్కువ ఫోకస్ చేస్తాను ఇంపార్టెంట్ ఏరియా ఏంటిది అన్ఇంపార్టెంట్ ఏరియా ఏంటిది మనం ఏ చదివితే మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయగలం అనేది తెలుస్తుంది దాంతోపాటు మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి ఏం చేయాలంటే ప్రైవేట్ పబ్లికేషన్స్ కూడా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ టెస్ట్లన్నీ కండక్ట్ చేస్తాయి అవి కూడా చేస్తే కొన్ని మనం కవర్ చేయని ఏరియాలు కూడా కొన్ని కవర్ అవుతాయి మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సారు మీరు చాలా ఎక్సలెంట్గా చెప్పారు ఏంటంటే మంచి ఒక ప్లాన్ ప్రకారంగా ప్రిపేర్ కావాలి తర్వాత కాంటెంట్ కానీ పెడగాది కానీ మంచి స్టాండర్డ్ బుక్స్ ప్రిపేర్ కావాలని చెప్తున్నారు సో అవసరమైన సందర్భంలో ప్రైవేట్ పబ్లికేషన్స్ కూడా వాడుకోవచ్చు అని చెప్పారు అన్నింటికంటే మీరు చెప్పిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం ఎవరైతే ఒక గ్రూప్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం చదివిన అంశాలు కానీ వేటిని కానీ గ్రూప్ మన ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం వల్ల ఇంకా మరింత ఎలివేట్ అవుతుంది అంటే ప్రిపరేషన్లో చాలా అంటే ఒక రకంగా కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే మనం దీన్ని కొలాబరేటివ్ లెర్నింగ్ అంటాం మామూలుగా స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా అంటే ఓరు కోరం నేర్చుకుంటాం మనకు తెలిసింది వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ అంశాలు కూడా ఓలకోరం నేర్చుకుంటాం అందరికీ జాబ్ వస్తుంది మీరు అన్నారు కదా కొంచెం స్వార్థంగా కాకుండా కొంచెం మనం స్వార్థ రహితంగా కొంచెం మనం మన ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవడం వల్ల మనకు లాభం అవుతుంది మన ఫ్రెండ్స్ కూడా లాభం అవుతుంది అనేది చాలా అమూల్యమైన విషయం సో డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా విన్నారు కదా మనమే ఒకసారి చెప్తున్నారు వదం పాడారు బాయిలో కప్పలాగా మనమే అలానే ఉండి మనది మనం ఏదో చదువుకుంటా కాకుండా అట్లా బయటకు రావాలి బయటకు అంటే ఐ మీన్ ఒక ఫ్రెండ్స్ తోటి చాలామంది మిత్రులు రూమ్స్లో తర్వాత హాస్టల్లో రకరకాల ఉన్నారు సో దయచేసి ఒకవేళ వీళ్ళు మీరు కనుక గ్రూప్ అయినట్టయితే ఇద్దరు ముగ్గురు నలుగురు అయినట్టయితే జనరల్ స్టడీస్ కానివ్వండి ఇప్పుడు ఆల్రెడీ మూడు పేపర్స్ ఉన్నాయి సారు వారు సేమే పేపర్స్ అవే కానీ అప్పటికిప్పటికి కొంత ప్యాటర్న్ చేంజ్ అయింది అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ అనేవి ఉండేది ఇప్పుడు అట్లా కాదు త్రీ పేపర్స్ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ వన్ జనరల్ స్టడీస్ ఇస్తున్నాడు మెంటల్ అబిలిటీ ఇస్తున్నాడు జనరల్ గ్రామర్ ఇస్తున్నాడు పేపర్ టూ పెడగాజీ హండ్రెడ్ మార్క్స్ పేపర్ త్రీ కాంటెంట్ హండ్రెడ్ మార్క్స్ సో ఇంకొక ఇంకొక కోణంలో సార్ని అడగడం జరుగుతుంది ఈ మూడు కోణాల్లో సార్ ఇప్పుడు మీరు మొదటి కనుక తీసుకున్నట్టయితే జీకే జనరల్ స్టడీస్ ఉందనుకోండి దానికి ఏ బుక్స్ చదివారు ఎట్లా చదివారు మళ్ళీ తర్వాత నేను పెడగా వస్తాను తర్వాత కాంటెంట్ కూడా స్పెసిఫిక్గా వస్తాను ఫస్ట్ జనరల్ స్టడీస్కు మీరు ఏ బుక్స్ చదివారు ఎట్లా ప్రిపేర్ అయ్యారు జనరల్ స్టడీస్ కోసం సార్ నేను స్కూల్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అన్ని చదవడం జరిగింది దాంతోపాటు తెలుగు అకాడమీ తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్ చదవడం జరిగింది దాంతోపాటు అదనంగా ప్రైవేట్ పబ్లికేషన్ కూడా రెండు మూడు రెఫర్ చేయడం జరిగింది దాంతోపాటు నేను ఈజీగానే జిఎస్ను మంచి మార్క్స్ తోటి క్వాలిఫై కావడం జరిగింది క్వాలిఫై అయ్యి మెయిన్స్కు ఎంపిక కావడం జరిగింది సార్ సో అంటే స్పెసిఫిక్గా ప్రైవే ప్రైవేట్ పబ్లికేషన్స్ అన్నారు కదా తప్పేం లేదు వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది మిత్రులు చెప్తున్నారు జీకే కరెంట్ అఫైర్స్కు షైన్ ఇండియా మేము చదివామన్నట్టు స్పెసిఫిక్గా ఒక మ్యాగజైన్ పేరు చెప్తున్నారు అట్లనే మీరు అంటే మీరు అడ్వైజ్ చేయొచ్చు జనరల్ స్టడీస్ కానీ కానీ దయచేసి చేయండి షైన్ ఇండియా కరెంట్ అఫేర్స్కి అయితే కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి అయితే చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది సార్ దాంతోపాటు ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ కానీ విజేత కాంపిటీషన్ కానీ మీకు ఏమన్నా నచ్చినాయి నచ్చిన అంటే నచ్చింది ఏదైనా ఒక రెండు మూడు రెఫర్ చేస్తే మనం ఎక్కువ ఎంత చదివితే అంత ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయగలుగుతాం ఎందుకంటే ఒక్కలే ఇక్కడ అన్ని విషయాలను కవర్ చేయలేరు వాళ్ళ వ్యూస్ వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనం ఒక స్టాండర్డ్ మెటీరియల్ ఫాలో అయిన తర్వాత మిగతా రిఫరెన్స్ కోసం మిగతా రిఫరెన్స్ బుక్స్ రిఫర్ చేయవచ్చు సో ఓకే అండి విన్నారు కదా మనకు ఎందుకంటే జీకే కరెంట్ అఫైర్స్ తర్వాత మెంటల్ ఎబిలిటీ మనకు తొందరగా తెలిసిందే జీకే కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ అది ఫార్టీ మార్క్స్ కవర్ చేస్తున్నాడు తర్వాత మెంటల్ ఎబిలిటీ టీచింగ్ అప్టిట్యూడ్ తర్వాత దానిలో ఆల్మోస్ట్ థర్టీ క్వశ్చన్స్ వస్తున్నాయి పాత పేపర్ అనాలిసిస్ చేసినట్టయితే ఇక అదే రకంగా తీసుకున్నట్టయితే జనరల్ ఇంగ్లీష్ అది థర్టీ మార్క్స్ థర్టీ క్వశ్చన్స్ కవరేజ్ చేస్తున్నాడు సో జాగ్రత్తగా మనకు ఏంటంటే మో ఇప్పుడు టోటల్గా కలిపే మనకు ఇస్తున్నాడు పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ టోటల్ మార్క్స్ అన్నీ కలిపి ఫైనల్ ర్యాంకింగ్ అనేది తీయడం అనేది జరుగుతుంది సో రెండో అంశం ఇక్కడ మళ్ళీ పెడగాది అనేది కానీ కూడా అన్నిటికీ వంద మార్కులు ఉన్నాయి వెయిటేజ్ అనేది చూస్తే ఈక్వల్ వెయిటేజ్ ఇస్తున్నాడు సో బహుశా మనం అదే అనుకుంటున్నాం ప్రీవి అంటే ఇట్లనే మనకు మోడల్ ఉంటుందని ఎందుకంటే ఆల్రెడీ కొన్ని టీజీటీ పీజీటీ అన్నీ బయటకు వచ్చేస్తాయి సో అందులో ఆల్మోస్ట్ త్రీ పేపర్స్ పెడుతున్నారు సో ఇప్పుడు కనుక పెడగాజీ చూస్తే స్పెసిఫిక్గా ఏ బుక్స్ చదివారు ఎట్లా ప్రిపేర్ అయ్యారు దయచేసి అంశం మీద కూడా మాట్లాడాల్సిందా వేడుకుంటున్నాం పెడగాజీ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది మన ఉద్యోగాలు ఎందుకంటే మనం రేపు టీచ్ చేసే పిల్లల యొక్క సైకాలజీ కానీ వాళ్ళ మెంటల్ లెవెల్ కానీ వాళ్ళ కోషన్ లెవెల్ కానీ వాళ్ళ గ్రాస్పింగ్ ప్రభావం మనకు తెలియాలంటే ఖచ్చితంగా సైకాలజీ మనం చదివి ఉండాలి చదివాలంటే కేవలం మనం బీఈడీ చేయడానికో డిఈడి చేయడానికో చదివింది కాదు దానికంటే మించి రేపు మనం టీ ఒకవేళ సెలెక్ట్ అయ్యి టీచింగ్ చేస్తే ఎలాంటి పిల్లలకి చేయాల్సి వస్తుంది అక్కడ పరిస్థితులు ఎట్లుంటాయి వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది తెలవాలంటే ఖచ్చితంగా మనం పెడగాజి బాగా చదవాలి అది మన ఫస్ట్ నేను చదివింది ఏంటంటే మనం బీఈడి టెక్స్ట్ బుక్స్ డైట్ టెక్స్ట్ బుక్స్ చదవడం జరిగింది దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంతోపాటు అడిషనల్గా అది అయిపోయిన తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత బయట ప్రైవేట్ పబ్లికేషన్స్ కూడా ప్రిఫర్ చేయడం జరిగింది దానికి అదనంగా ప్రాక్టీస్ బిట్స్ కూడా దొరుకుతాయి మార్కెట్లో మనకు ఆ కాంటెంట్ మొత్తం చదవడం అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయడం జరిగింది దాని ద్వారా చాలా హెల్ప్ అయింది నాకు దాంతోపాటు మనం ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క స్ట్రక్చర్ మనకు తెలవాలి ఇప్పుడు ఏ దాంట్లో కాంటెంట్ ఏంటిది డివిజన్ ఏంటిది ఎన్ని పేపర్స్ ఉంటాయి అది ఎలా చదవాలి ఎలాంటి మెటీరియల్ వాడాలి అట్లా కాకుండా మనం ఏదో ఇష్టం వచ్చింది ఏదో అన్వాంటెడ్ కానీ లేకపోతే అన్ఆరైజ్డ్ మెటీరియల్ వాడి మనం విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు కాబట్టి గవర్నమెంట్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ టెక్స్ట్ బుక్ రెఫర్ చేయాలి దాంతోపాటు మనకు టైం ఉంటే మిగతా అడిషనల్ కాంటెంట్ కోసం వెళ్ళాలి కానీ ఫస్ట్ అయితే స్టాండర్డ్ బుక్స్ ప్రిపేర్ కావాలి ఓకే అండి రాజుగారు మీరు చెప్పినట్టు ఏంటంటే తప్పనిసరిగా మనకు స్పెసిఫిక్ బుక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నేను స్పెసిఫిక్గా వెళ్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ పెడగాజీకి సంబంధించిన తెలుగు వాడక అకాడమీలో ఇంగ్లీష్ పెడగాజీ అంటే ఇంగ్లీష్ మెథడ్స్ బుక్స్ డెవలప్ అయ్యాయి అవి ఏమైనా చదివారా ఏమైనా యూస్ఫుల్ అయ్యాయా ఇంగ్లీష్ మెథడ్స్ ఆ ఇంగ్లీష్ మెథడ్స్ బాగా యూజ్ అవుతాయండి ఇంగ్లీష్ మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ బుక్ దొరుకుతుంది మాకు తెలుగు అకాడమీది ఆ బుక్లో చాలా విషయం ఉంది నేను కూడా సపరేట్గా చదివిన తర్వాత రెండు మూడు సార్లు చదివిన తర్వాత కొన్ని కాన్సెప్ట్ కొద్దిగా అర్థం కాకుండా మళ్ళీ మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకుంటే ఆ నోట్స్ తయారు చేసుకొని కొన్ని కాన్సెప్ట్ వాళ్ళతో డిస్కస్ చేయడం వల్ల నాకు ఈజీగా అర్థమైంది రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు నేను ఒక కాన్సెప్ట్ వదిలేస్తే కాన్సెప్ట్ వదిలేస్తే దాని నుంచి క్వశ్చన్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయితే నాకు లాస్ అవుతుందని నేను ఏ రోజు కూడా మొహమాట పడకుండా నాకు రాని కాన్సెప్ట్ మా ఫ్రెండ్స్ ద్వారా మా కొలీగ్స్ ద్వారా మా పియర్ గ్రూప్ ద్వారా నేర్చుకున్న అవి ఖచ్చితంగా నాకు హెల్ప్ అయినాయి కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా డిస్కస్ చేసుకోండి డిస్కస్ చేసుకొని మీకు రాని ఏమన్నా ఉంటే మీకు టీచర్ ద్వారా కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ లెక్చరర్స్ ద్వారా కానీ ప్రొఫెసర్ ద్వారా ద్వారా కానీ అవి నేర్చుకుంటే మనం ఈజీగా ఆ కాన్సెప్ట్ను అర్థం చేసుకోగలుగుతాం ఓకే అండి మనకు ఎందుకోసం అంటే స్పెసిఫిక్గా మెన్షన్ సారు ద్వారా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఎందుకంటే పెడగాజీ బుక్స్ మీరు బీడీలో చదువుతారు బీడీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అకాడమిక్కి స్పెసిఫిక్గా మనకు ప్రిపేర్ చేయడం అనేది జరిగింది ఎందుకంటే అకాడమిక్ స్టాండర్డ్స్ మనకు ఈ తెలంగాణలో కానీ ఏపీలో కానీ అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేశారు సో ఖచ్చితంగా వాటి మీద మనకు అవగాహన ఉండాలి కాంటెంట్లో టెక్స్ట్ బుక్స్ చదివేటప్పుడు కూడా మనకు ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ వారికి అడిగేది సార్ ఇప్పుడు మనకు కాంటెంట్ కూడా వంద మార్కులు కదా వెయిట్ అయ్యేవి మరి కాంటెంట్కు అంటే ఏ పుస్తకాలు చదివారు ఏ క్లాస్ టెక్స్ట్ బుక్స్ జనరల్గా మన అందరికి తెలిసిందే వాటి వల్ల చదవడం ఎట్లా చదివారు కాంటెంట్కి ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు సార్ కాంటెంట్ కోసం మన ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఇస్తారు కాంటెంట్ పోయిట్రీ ప్రోజు నావెలు డ్రామా అని దాంట్లో చాలా వరకు మన స్కూల్ టెక్స్ట్ బుక్లో దొరుకుతాయండి సెవెన్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఆ ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్ చదవాలి దాంట్లో ఉన్న రైమింగ్ వర్డ్స్ కానీ లేకపోతే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కానీ వకాబులరీ కానీ గ్రామర్ కానీ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మంచి స్కోర్ చేయొచ్చండి మనం అనవసరమైన వాటికి వెళ్ జోలికి వెళ్ళొద్దు మనకి ఏవైతే ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఇస్తాడో ఆ సిలబస్ సంబంధించిన టోటల్ గ్రామర్ కానీ కాంటెంట్ కానీ వొకాబులరీ కానీ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ కానీ క్రియేటివ్ రైటింగ్ కానీ ఇవన్నీ చదువుకుంటే మంచి స్కోర్ చేయవచ్చు దాంతోపాటు ఏమన్నా ఇక్కడ స్కూల్ లెవెల్లో దొరకని కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో దొరకని టెక్స్ట్ ఏమన్నా ఉంటే మనం వేరే మెటీరియల్ ఏమన్నా ఫాలో అయితే మంచిగానే ఉంటుందండి దాంతోపాటు సొంతంగా మీరు నెట్ల నుంచి కానీ యూట్యూబ్ నుంచి కానీ చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకు కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ ఒకే దగ్గర స్ట్రాటిగా ఉండదండి మనం ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు కానీ అథెంటికెట్ మెటీరియల్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి తర్వాత మిగతా రిఫరెన్స్ మెటీరియల్ కోసం వెళ్తే మనం మంచిగా బాగా చేయవచ్చు జాబ్ కూడా పొందవచ్చు సార్ థ్యాంక్ యూ అండి ఇంకొక ముఖ్యమైన విషయం మీరు అన్నారు చాలా అంశాలలో బిట్స్ ప్రాక్టీస్ అనేది పేరు ప్రాణం కదా చదవడం ఒక ఎత్తే అయితే బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు బిట్స్ ప్రాక్టీస్కు ఏ బుక్స్ ఫాలో అయ్యారు అదేవిధంగా తెలుగు అకాడమీలో ఏమైనా బిడ్ బ్యాంక్ లాంటివి దొరికాయా లేకపోతే మీరు ఏ ఎట్లా ఏం ప్రాక్టీస్ చేశారు బిట్స్ ప్రైవేట్ పబ్లికేషన్స్ ప్రాక్టీస్ చేశానండి దాంతోపాటు యూట్యూబ్లో కూడా మనం కాంటెంట్ మీద నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ దొరుకుతాయి దొరుకుతాయండి దాంతోపాటు ఎగ్జామ్ ముందల కొంతమంది న్యూస్ పేపర్లు కూడా ఆర్టికల్ రాస్తారు టెస్ట్లు ఆ టెస్ట్లు కూడా రాశానండి అవన్నీ రాయడం వల్ల చాలా హెల్ప్ అయింది సో ఇంకొక ఇంపార్టెంట్ అంశం మనకు ఆల్రెడీ సార్ టీజీటీ పీజీటీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనకు ఆల్రెడీ తెలంగాణ గురుకుల బోర్డు వెబ్సైట్లో దొరుకుతున్నాయి మరి అవి ఏమైనా హెల్ప్ అవుతాయి అవిలకు చాలా హెల్ప్ అవుతాయండి ఎందుకంటే మనం ఆ క్వశ్చన్ పేపర్ చూస్తే క్వశ్చన్ పేపర్ ఫేమస్ ఎట్లా చూస్తారంటే పిల్లవాడిని ఏది మనం రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతిదీ పిల్లవాడిని క్లాస్ రూమ్లో ఉన్నట్టే పిల్లవాడిని ఎట్లా హ్యాండిల్ చేయాలి పిల్లవాళ్ళని ఎట్లా మోటివేట్ చేయాలి ఎట్లా క్లాస్ రూమ్ ఎంగేజ్ చేయాలనేదే ఉంటుంది కాబట్టి మనం పిల్లవాళ్ళని ఆ క్లాస్ రూమ్ను బేస్ చేసుకునే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఆ క్వశ్చన్ ఎట్లా అడుగుతానని తెలవాలంటే ఖచ్చితంగా మనం ప్రీవియస్ పేపర్స్ రిఫర్ చేయాలి ఆ ప్రీవియస్ పేపర్ రిఫర్ చేయడం వల్ల మనకు ఏ విధంగా మన స్ట్రాటజీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలని తెలుస్తుంది మనం ఏ ఏరియాలో ఇంకా ఫోకస్ చేయాలని తెలుస్తుంది ఇంకోటి మనం ఏమన్నా ఒక చూస్తే మనకు ఎక్కువ వేటేజ్ ఎక్కడ ఉంటుంది ఏ ఏరియాస్ ఎక్కువ వేటేజ్ ఇస్తాడు ఇప్పుడు మనం మెథరాలజీ తీసుకున్నాం అనుకోండి మెథరాలజీలో మెథడ్స్ మీద బాగా క్వశ్చన్స్ అడుగుతాడు దాంతోపాటు ఎవాల్యుయేషన్ మీద బాగా క్వశ్చన్స్ అడుగుతాడు ఇంకా రీడింగ్ రైటింగ్ స్కిల్స్ మీద అలా ఏ ఏరియాస్లో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతానో అది కూడా అవగాహన వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్ రిఫర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కొన్నిసార్లు కొద్దిగా క్వశ్చన్ మాడిఫై చేసి కూడా అవే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి ప్రీవియస్ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అది చేస్తే మీకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ ఆ ప్రీవియస్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి ప్రాక్టీస్ చేయండి దాంతోపాటు ఏమైనా బయట ఏమైనా మెటీరియల్ దా ప్రాక్టీస్ బిట్స్ దొరికితే అవి కూడా ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీకు దోహదపడుతుంది ఖచ్చితంగా జాబ్ పొందడానికి మీకు అవసరమవుతుంది అవి సో వన్స్ అగేన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు తర్వాత మీరు అన్నట్టు ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ మిత్రులందరికీ విజ్ఞప్తి గురు తెలంగాణ గురుకుల వెబ్సైట్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీజీకి ప్రిపేర్ అయిన పీజీటీ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆ లెవెల్ వరకు మనం పెడగాజి కనుక క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఈజీగా మీకు రెండు పేపర్స్ దొరుకుతాయి మనకు సో క్వశ్చన్స్ ప్యాటర్న్ సార్ చెప్పారు క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా వస్తుంది అనేది మనకు ప్రాణం ఒకటే క్వశ్చన్ సార్ చెప్తున్నారు మల్టిపుల్గా వస్తుంది సో ఒకటే టైప్ ఆఫ్ ఓన్లీ నాలుగు ఆన్సర్లే కాదు తర్వాత మ్యాచింగ్ పేరుస్తున్నాడు తర్వాత నాలుగుట్ల కొంచెం డిఫికల్టీల ఎక్కువ ఉంటుంది తేడా ఉంటుంది తప్పనిసరిగా గురుకుల వెబ్సైట్కి వెళ్ళండి తర్వాత సార్ ఏమన్నారు పేపర్ అనాలిసిస్ చేయమన్నారు ఉదాహరణగా పెడగాజీ చెప్తున్నారు వారు చెప్తుంటూ ఏ చాప్టర్లకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఉదాహరణకు వారు చెప్తున్నట్టు మెథడ్స్కి ఎక్కువ వస్తున్నాయి ఎవాల్యుయేషన్ కల్ ఎక్కువ వస్తున్నాయి అంటే అన్ని కవరేజ్ మాత్రం కంపల్సరీ చేస్తారు ఖచ్చితంగానే అది ఒక అనాలిసిస్ మనకు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలా ఏ చాప్టర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనేది మనకు తెలుస్తుంది సార్ ఇంకొకటి గ్రామర్ కోసం ఇన్ జనరల్గా రెనిన్ మార్టిన్ ఉంది కదా దయచేసి అది అవి ఏమైనా బుక్స్ హెల్ప్ అవుతాయా ఖచ్చితంగానండి నేను ఫా నేను రెనిన్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ ఫాలో అయినా అది చాలా యూజ్ అయింది దాదాపు అది పేపర్ సెటర్స్ కూడా దాన్ని స్టాండర్డ్గా తీసుకుంటారు కాబట్టి అది ఫాలో అయితే మంచిగా స్కోర్ చేయొచ్చండి సో గ్రామానికి మీ అందరికి తెలిసింది జనరల్ పేపర్ కూడా నాట్ ఓన్లీ ఫర్ దిస్ జనరల్ పేపర్లో కూడా ఇంగ్లీష్ గ్రామర్ థర్టీ మార్క్స్ ఉన్నాయి సో అందులో కూడా సార్ వారు చెప్పినట్టు రాజుగారు చెప్పినట్టు రెనిన్ మార్టిన్ సో అందులో రెండు ఉంటాయా సార్ రెండు బుక్స్ ఉంటాయా ఏదైనా ప్రాక్టీసింగ్ బిడ్స్కి వేరే బుక్ తర్వాత జనరల్ గ్రామర్ వేరే బుక్ ఉంటాయా కొంచెం చెప్పారా ప్లీజ్ సార్ అయితే ఒకటే బుక్ సార్ కాకపోతే కీ వేరే బుక్లు ఇస్తారు కీ వేరే ప్రాక్టీస్ ఇప్పుడు కాంటెంట్ తర్వాత నెక్స్ట్ డే ప్రాక్టీస్ బుక్స్ ఉంటాయి సార్ దాంట్లో దానికి కీ సపరేట్ చిన్న బుక్ ఇస్తారు అడిషనల్ దానితో అడిషనల్ ఇస్తారు అది చదివితే చాలా యూజ్ అంట ఉంటుంది మనం మంచి స్కోర్ చేయొచ్చు గ్రామర్లో అయితే రెనిన్ మార్టిన్ బుక్ ఫాలో అయితే సో డే ఫ్రెండ్స్ విన్నారు కదా రాజుగారు చెప్పినట్టు తప్పనిసరిగా రెనిన్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ అనేది చాలా ఫేమస్ బుక్ అది అలా దాదాపు చాలా వరకు మనకు సిలబస్ చాలా వరకు కవర్ అవుతుంది కీకి వేరే బుక్ ఉంటుందని చెప్తున్నారు ఏదైనా ప్రాక్టీస్ మనకు అందులో కూడా చేసుకోవచ్చని రాజుగారు చెప్పినందుకు వారు మనందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు చేసి తెలియజేస్తూ చాలా వివరంగా ఎట్లా ప్రిపేర్ కావాలనేది మనకు చెప్పారు సార్ ఇంకొక లాస్ట్ ప్రశ్న మనకు ముగించే ముందు మరి మీరేమైనా కోచింగ్ వెళ్ళారా ఇప్పుడు ఎవరైనా కోచింగ్కి వెళ్ళాలంటే మరి టైం ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అనుకుంటున్నాం పేజీటీకి ఇంకా ట్వంటీ ఎయిత్కి నోటిఫికేషన్ రాబోతుంది సో మోస్ట్ అవ్వాలి ఇది మే జూన్ జూలై జూలై ఎండ్ కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం త్రీ మంత్స్ టైము కోచింగ్ ఏమైనా వెళ్ళమంటారా ఓనర్ ప్రిపేర్గామంటారా మీ అనుభవాలు ఏమన్నా మీరు ఏం చెప్తారు మీ అనుభవంతో కోచింగ్ అయితే అంత ఎస్ఎన్సేం కాదండి ఒకవేళ మీకు ఏమన్నా ఐడియా అసలే ఐడియా లేదు నాకు నేను ఫ్రెషర్ను నాకు ఏం అవగాహన లేదంటే కోచింగ్కి వెళ్తే కొంత హెల్ప్ అవుతుంది కానీ కోచింగ్ వల్లనే జాబ్ వస్తుందంటే అది కరెక్ట్ కాదు కోచింగ్ అనేది మనం చదివేదానికి కొద్దిగా అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే తప్పితే పేపర్ సెట్టింగ్ ఎట్లుంటుంది ఏ వెయిటేజ్ ఎట్లుంటుంది ఏ ఏరియాస్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయని వాళ్ళు కొద్దిగా చెప్పగలుగుతారు అంతే తప్పితే ఇప్పుడు మీ దగ్గర ఉన్న మీరు రిఫర్ చేసిన మెటీరియల్లో కూడా అదే ఉంటుంది వాళ్ళు చెప్తారు అన్నీ ఉంటుంది కానీ మీరు కేవలం కోచింగ్ వెళ్తేనే జాబ్ వస్తుంది అనేది పెట్టుకోకండి ఒకవేళ మీకు టైం ఉంటే ఒక టూ మంత్స్ కోచింగ్ వెళ్ళొచ్చు ఒక టూ మంత్స్ ప్రిపరేషన్ కంపల్సరీ ఉండాలండి ఒకవేళ మీరు కోచింగ్ వెళ్ళినా మళ్ళీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏ రోజు ఆ రోజు ఖచ్చితంగా మనం రివైజ్ చేసుకోవాలి అలా చేసుకోకుండా మొత్తం అయిపోయిన తర్వాత ఒకటేసారి స్టార్ట్ చేద్దామంటే అది చాలా బడైనబుల్గా ఉంటుంది కాబట్టి ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేసుకుంటే ఈజీగా ఉండే తర్వాత రివిజన్కు టైం ఉంటుంది రివిజన్ అప్పుడు మాత్రం దాదాపు ఒక ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ అవర్స్ వరకు చదవాలండి అట్లా చదివితే ఖచ్చితంగా మీరు మంచి అంటే టాప్ టెన్లోనే ఉండగలుగుతారు ఒకవేళ అంతా ఒక మహిళలు కానీ లేకపోతే జాబ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే కొద్దిగా కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మినిమం ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ చదవాలండి అట్లా చదివితే ఖచ్చితంగా జాబ్ చేయవచ్చు ఫస్ట్ మా అభ్యర్థులు మాత్రం భయపడకండి ఇంకేమైనా డౌట్ ఉంటే చాలా హెల్ప్లైన్ నెంబర్స్ ఉంటాయి టీఎస్పిఎస్సి ఫోన్ చేయొచ్చు లేకపోతే లెక్చరర్స్ కానీ యూనివర్సిటీకి వెళ్ళి డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ అడగవచ్చు జూనియర్ లెక్చరర్స్ అడగవచ్చు లేకపోతే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు గురుకులాల్లో వెళ్ళి మీ డౌట్ను క్లారిఫై చేసుకోవచ్చు అలా చేసుకోవడం వల్ల మీకు మోరల్గా ఒక సపోర్ట్ వస్తుంది నేను ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా చదవాలి ఎలాంటి మెటీరియల్ గ్యాదర్ చేసుకోవాలనేది ఖచ్చితంగా ఏమైనా అవకాశం ఉంటే వెళ్ళి కలవండి కలిస్తే మనకు కొద్దిగా మూరల్గా సపోర్ట్ వస్తుంది దాంతోపాటు ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది వాళ్ళ గైడెన్స్ కూడా పనికి వస్తుంది థ్యాంక్ యూ అండి రాజుగారు చాలా అమూల్యమైన సలహా ఇచ్చారు ఒకటి ఏంటంటే మీకు వీలుంటే వెళ్ళమంటున్నారు కానీ కాకపోతే మొత్తం కోచింగ్లో కూర్చొని టైం అంతా మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు ఒకవేళ నాలుగు నెలలు టైం అంటే టూ మంత్స్ వెళ్ళండి కానీ టూ మంత్స్ మేము ఊరుగా చదువుకోవాలి ఖచ్చితంగా అదేవిధంగా ఈ రెండు నెలలు కోచింగ్ వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ చదువుకోవాలంటున్నారు కోచింగ్ని మొత్తం చెప్పి సపరేట్గా ఇక మనం కోచింగ్ చెప్పింది విన్నాం కదా అని కాదు మీ ఓన్ ప్లాన్ కోచింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఫోర్ అవర్సా సిక్స్ అవర్సా ఇంతసేపు మీరు కూర్చోగలుగుతారు అనేది ప్రాణం అది ఎవరైనా కోచింగ్కి వెళ్ళే మిత్రులందరికీ విజ్ఞప్తి కోచింగ్ ఒకటే కాదు మీ శ్రమ మీ సబ్జెక్ట్ మీద కమాండ్ అనేది చాలా చాలా ప్రాణం అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి కోచింగ్కి ఎవరైనా వెళ్ళండి అది దట్ ఈస్ యువర్ చాయిస్ కోచింగ్ అనేది వెళ్ళినా వెళ్ళకున్నా నైంటీ నైన్ పర్సెంట్ పర్సెంట్ మీ మీదనే డిపెండ్ అవుతుంది సో దయచేసి సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి ప్రాణం సిలబస్ అనేది ప్రాణం మనకు ఆల్రెడీ గురుకులాలకు సంబంధించిన మిగతా అన్ని టీజీటీ కానీ అంటే టీజీటీ ఇప్పుడు పీజీటీ వస్తుంది మిగతా జేల్స్ కూడా సిలబస్ అన్నీ ఇచ్చేసారు అన్నిటిని డౌన్లోడ్ చేసుకోండి యాజ్ పర్ సిలబస్ ఏ మనం ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి సార్ ఇచ్చిన ఇంకొక ముఖ్యమైన అడ్వైజ్ ఏంటంటే మీకు నియర్ బై గురుకులాలలో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు లేదా ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్స్ కావచ్చు నియర్ బై లెక్చరర్స్ ఉంటారు టీచర్స్ ఉంటారు లేదా ఎవరున్నా కూడా ఏదైనా డౌట్ ఉంటే వారిని అడగండి క్లారిఫై చేసుకోండి దిగులు పడకండి టెన్షన్ పడకండి రాలేదని సో వాళ్ళకు అనుభవం ఉండే స్కూల్డింగ్ అనే పదం మనం వింటాం ఎవరైనా అనుభవం ఉన్న వ్యక్తుల ద్వారా వెళ్తే మనం సులభంగా ఒక హయ్యెస్ట్ ఇంకో కొంచెం ఎక్కువ మన యొక్క పర్ఫార్మెన్స్ లెవెల్ అనేది హైయెస్ట్గా ఉంటుంది సో దయచేసి ఆ రకంగా వారు అడ్వైజ్ చేస్తారు చాలా మంచి అడ్వైజ్ అండి మీరు ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తూ తప్పనిసరిగా ఈ యొక్క టీజీటీ కానీ అండి మీరు ఇచ్చిన అలవైజ్ ఏ లెవెల్కైనా సహాయపడుతుంది సో ఇప్పుడు టీజీటీ మనకి ఇంగ్లీష్కి సంబంధించిన మంచి విలువైన సూచనలు సలహాలు ఇచ్చిన రాజుగారికి మన అందరి తరఫున మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా మిత్రులందరికీ విజ్ఞప్తి ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరొకసారి వేడుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రాజుగారు అదేవిధంగా ప్రిన్సిపల్ గారు కూడా మనందరి తరఫున మరొకసారి సరిహృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అండి అందరికీ ముంచే చదవండి జాబ్ కొట్టండి ఓకే హ్యాపీగా ఉండండి